అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ కార్యదీక్షతోటే వానాకాలపు మొదటి పంటకే ముస్తాబాద్ మండలానికి ఎగువ మానేరు నీళ్లు రావడం హర్షించదగ్గ విషయమని ఎంపీపీ జనగామ శరత్రావు రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు అన్నారు. వర్షాకాలంలో కాలువలు విడవడం మరి సంతోషదాయకం. రైతులందరూ కూడా వర్షాకాలం ఎప్పుడైనా కానీ ఆ చెరువులు నిండిన తర్వాత యాసంగి కోసం కాలువలు చేయండి. అటువంటిది ఈసారి ముందుగానే ఎండాకాలంలోనే చెరువు నిండడం వల్ల మళ్ళా ముందు ముందుగానే వర్షాలు పడడం వల్ల తొందరగా చెరువు గుప్పుతున్నాయి కాబట్టి ఈసారి మొదలు మొదలే కాలువ కూడా ఇడవాలని చెప్పి ఉన్న కొంతమంది కలవడం సార్ కూడా సారి వర్షాకాలం ఇడుమని చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి సీఎం గారికి కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే రైతాంగం మొత్తం రాష్ట్రం ఏర్పడితే ఏమవుతుంది అనేది కూడా మనం అనేకమైనటువంటి ఉదాహరణలు తీసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుంది, తెలంగాణ రాష్ట్రం రాకుండా ఏమొచ్చింది, ఎట్లా ఉండే పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎట్లా. ఇప్పుడు మనం చరిత్ర తీసుకున్నట్టయితే క్రీస్తు పూర్వము కీర్తి శకం అని చెప్పుకుంటాం. అలానే ఇవాళ మన తెలంగాణ ప్రాంతం గురించి భవిష్యత్తులో ఎప్పుడు చెప్పుకున్నా, ఎన్ని తరాలు చెప్పుకున్నా తెలంగాణ రాకుండా ఏంది, తెలంగాణ వచ్చినాక ఏంటంటే ఇవాళ తెలంగాణ వచ్చినాక ఏదైనా తెలంగాణ వచ్చినాక అని చెప్పుకుంటుంది. గర్వంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు తెలంగాణ రాగానే మొట్టమొదటి 6 నెలలపాటునే 24 గంటల కరెంటు రైతులకు, అంతకుముందు 5-6 గంటలు వచ్చే కరెంటు, కాలిపోయే మోటార్లు, కరెంటు లేని పరిస్థితి, పరిశ్రమలు నడవని పరిస్థితి, ఇంట్లో కరెంటు ఉన్న పరిస్థితి, విద్యార్థులకు ఎంతో ఇబ్బంది. మొట్టమొదటి మనం కరెంటు వచ్చింది 24 గంటలు కరెంటు ఏ రాష్ట్రంలో కూడా లేదు భారతదేశంలో 24 గంటలకు. ఈ పైభాగం ఉన్న ఊర్లకు కూడా చీకోడు కూడా అవన్నీ కూడా ఈ నెలాఖరు వరకు లేకుండా వచ్చే మొదటి వారంలో ఆ నీళ్ళు కూడా మళ్ళీ మలల సాగర్ ద్వారా కేసీఆర్ నీళ్ళు మళ్ళీ మండలానికి వస్తాయి. కాబట్టి మండలం మొత్తం కూడా సస్యశ్యామ. మేము అందిన అనుకోకుండా శిల్పుల గారు మంత్రి గారిని కలిసినప్పుడు మొదటి పంటకే నీళ్లున్నాయన్న మనకు అవకాశం ఉందనగానే వెంటనే మంత్రి గారి దృష్టికి తీసుకుపోగానే మంత్రి గారు అక్కడ సంబంధించిన శాఖ అధికారులకు చెప్పడం జరిగింది. వెను వెంటనే ఎంతకు నీళ్ళు ఇవ్వాలి ఏం ఇవ్వాలని అధికారులు లెక్కలు కట్టి ఆ నీళ్ళని వారు లెక్క ప్రకారం అన్ని మండలాలకు వస్తున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా గౌరవ మన మంత్రి రామన్నకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ముస్తాబాద్ మండల రైతుల తరఫున అందు వారికి ఇద్దరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు వారి